నమస్కారం. శ్రీ వికారినామ సంవత్సర 2019 సెప్టెంబర్ నెల కర్కాటక రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. 2019 సెప్టెంబర్ నెల కర్కాటక రాశి ఫలితాలు. నవగ్రహాలు 12 రాశుల్లో సంచరిస్తూ ఉంటే ఏ ఆ వాళ్ళ యొక్క సంచార ఫలితాలు, ఆ ప్రభావం కర్కాటక రాశి మీద ఎలా ఉంటుంది అని చెప్పుకోవటం రాశి ఫలితాల కార్యక్రమం. చెప్పుకున్న తర్వాత ఇదిగో ఇవి మంచి మనకు జరుగుతుంది ఆనందిద్దాం, లేదు ఇలా అననుకూలంగా ఉన్నది ఇదిగో ఇవి చేసుకుందాం అని జాగ్రత్త వహించడానికి మాత్రమే ఇవి పనికొస్తాయి తప్ప భయాందోళన చెందించడానికి కానీ చెందటానికి కానీ ఇది కాదు అని మనం చేస్తున్నాం. ఇప్పుడు గురుగ్రహాన్ని తీసుకుందాం. మనం నవగ్రహాల్లో గురుగ్రహం, గురుగ్రహ సంచారం ఏ విధంగా ఉంది కర్కాటక రాశి వారికి. 5 రజతమూర్తిగా ఉన్నాడు, బాగుంది, చాలా బాగుంది సంచారం ఈ కర్కాటక రాశి వారికి. చాలా శుభుడు, రజతమూర్తిగా ఉంటే శుభుడు అంటే సంపదనిస్తాడు. మరి 5 సంతాన స్థానం లేదండి, సంతాన స్థానంలో రజతమూర్తిగా గురుడు సంచరిస్తూ ఉన్నప్పుడు పిల్లలకి చదువులు బాగా వస్తాయి. ఈ కర్కాటక రాశి వాళ్ళ యొక్క పిల్లలకి చదువులు బాగా ఉంటాయి. వాళ్ళు దేంట్లో ఉంటే ఆ రాశి వ్యాపారం చేస్తుంటారనుకోండి, వ్యాపారంలో కలిసి వస్తుంది. ఉద్యోగస్తులు అయితే వాళ్ళకి ప్రమోషన్లు అవి చక్కగా వస్తాయి. అంటే ఈ కర్కాటక రాశి వారి యొక్క సంతానానికి కూడా అభివృద్ధి ఉంటుంది. సంతాన రీత్యా వీళ్ళు కూడా సుఖ సంతోషాలను పొందుతారు. వివాహములు ఇంట్లో కలిసి వస్తాయి. పెళ్లి కాని యొక్క కన్యలకి అలాగే బ్రహ్మచారులకి పెళ్ళిళ్ళు కూడా చక్కగా కలిసి వస్తాయి. కార్తీక మాసాలలో జరిగేటువంటి యొక్క వివాహ కార్యక్రమాలకి ఇప్పుడు నాంది ప్రస్తావనలు జరుగుతాయి ఈ నెలలో. ధనాదాయం బాగా ఉంటుంది. గృహ నిర్మాణ కార్యక్రమాల గురించి ఆలోచన చేసి దీన్ని ఏ నవంబరో లేకపోతే ఏ ఫిబ్రవరిలోనో దానికి ఒక నిర్మాణాత్మకమైనటువంటి యొక్క చర్యలు చేపట్టడానికి ఈరోజు ఈ మాసంలో పునాదులు జరుగుతాయి. మాట తీరు కూడా చాలా బాగా ఉంటుంది, చక్కగా ఆలోచన చేస్తారు. తర్వాత సంభాషణ పటిమతో అందరినీ కూడా ఆకర్షించగలుగుతారు. తలచినటువంటి యొక్క పనులన్నీ కూడా నెరవేరుతాయి గురు యొక్క అనుగ్రహం మూలంగా. కర్కాటక రాశి వారికి శని ఏ విధంగా ఉన్నాడు, శని 6 రజతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అన్ని రంగాల్లో కూడా నిదానంగా మంచి ఫలితాలు పొందబోతూ ఉన్నారు. ఈ యొక్క శని ప్రభావం మూలంగా, శని సంచార అనుకూల ప్రభావం మూలంగా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు. తర్వాత విజయాన్ని అంతిమంగా పొందుతారు. మధ్య మధ్యలో చిన్న చిన్న స్వల్పమైన ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అంతిమంగా విజయాన్ని పొందుతారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆధ్యాత్మిక రంగం వైపు దృష్టి కొద్దిగా మనకి మళ్ళుతుంది వీళ్ళకి. ఈ నెల శని బలం చాలా బాగా ఉన్నది సెప్టెంబర్ నెల కర్కాటక రాశి వారికి. అలాగే రాహు సంచారం ఎలా ఉంది, రాహు 12 లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. అంటే ఇదంతా అనుకూలమైనటువంటి యొక్క సంచారం కాదు కర్కాటక రాశి వారికి. రాహు యొక్క పోర్ట్ఫోలియో ఏంటండి, ఆయన మంత్రిత్వ శాఖ ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడల్లా ఆయనే అధిపతి. కాబట్టి మన శరీరంలో ఎన్నో జాయింట్లు ఉన్నాయి, ముఖ్యంగా మోకాళ్ళ దగ్గర, చేతుల దగ్గర, లేదా మెడ దగ్గర, నడుం దగ్గర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ కొద్దిగా రాహు యొక్క ప్రభావం ఉండి అక్కడ నొప్పులు వచ్చేటువంటి యొక్క అవకాశం ఉంది, దట్ ఈస్ రొమటాయిడ్ ఆర్థరైటిస్. అలాగే గౌట్ అంటే అనుకో వ్యాధి అలాంటి సంబంధమైనటువంటిది, ఇలాంటివి కొద్దిగా కలుగుతాయి. ఆహార విహారాదుల పట్ల తీసుకొని చక్కగా ఏదో దానికి తగినటువంటి యొక్క చికిత్స డైట్గా, ఏం పెద్ద 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 వ్యాధులేం కాదు, వాటికి తగినటువంటి యొక్క చిన్న చికిత్సలు చేసుకోవటం, వైద్య సలహా పొందండి. అలాగే కేతు 6 లోహమూర్తిగా ఉన్నాడు. అంటే ఇతరులతోటి చిన్న చిన్న తగాదాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మిత భాషణం చేయడం చాలా మంచిది ఈ రాశి వారు, కర్కాటక రాశి వారు. ఇక రవిగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది, రవి సంచారం సింహం కన్యారాశుల్లో సంచరిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ రాశి వాళ్ళకి సింహ కన్యారాశుల్లో సంచరణం చేస్తూ ఉన్నప్పుడు 2-3 రాశులు కాబట్టి వాళ్ళకి మొట్టమొదటి 15 కూడా అంత అనుకూలంగా లేదు. అయితే 16 నుంచి నెలాఖరు వరకు కూడా చాలా బాగా ఉన్నది, రవి యొక్క అనుగ్రహం పూర్తిగా ఉంది కనుక ఆ మొదటి 15 కోసం అని చెప్పినని
ఆ రవిని సూర్య భగవానుకి ఓ నమస్కారం పెట్టండి, ఓం సూర్యాయ నమః అని ఒక 20 మాటలు అనుకోండి, 21 మాటలు అనుకోండి. కుజగ్రహ సంచారం ఎలా ఉంది అంటే 1 నుంచి 23వ తారీఖు వరకు కూడా సింహంలో సంచరిస్తూ ఉన్నాడు, 2 సంచరిస్తూ ఉన్నాడు. దీనివలన ఏంటి అంటే వ్యయం జరుగుతుంది. అంటే వ్యయం అంటే వాడు రాశివనరే ఆయన సింహంలోనే ప్రవేశిస్తుంది సంచారం అంటే వాడి రాశిలో వాడే సంచరిస్తూ ఉన్నాడు ఈ రాశి వాడికి. అంటే కర్కాటక రాశి వారికి రెండవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు, అది మంచిది. అయితే సెకండ్ హాఫ్ బాగా ఉంది. మొదటిది మాత్రం 1 నుంచి 15వ తారీఖు వరకు కూడా అంతగా అనుకూలంగా ఉండదు. కాబట్టి రవిగ్రహ గుర సంచారం కాస్త రవికి చదువుకోండి. 2వ 15 నుంచి 4 వరకు కూడా చాలా బాగా ఉంది, రవి యొక్క అనుగ్రహం ఉంది. అంటే కుజ సంచారం 1 నుంచి 23వ తారీఖు వరకు సింహంలోనే 2 సంచరిస్తూ ఉంటాడు, శుభవ్యయం చేస్తాడు కుజుడు. 23 తర్వాత నుంచి కూడా చాలా బాగా ఉంది, 4 వరకు కూడా కుజగ్రహ సంచారం. ఇక శుక్రగ్రహ సంచారం 1 నుంచి 10వ తారీఖు వరకు కూడా సింహరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే కర్కాటకం సింహం 2వ రాశిలో సంచరిస్తూ ఉంటాడు, 2వ స్థానంలో, చాలా బాగా ఉంది. భాగ్యంగా ఉంటుంది శుక్ర సంచారం వీరికి. 11 నుంచి 4 వరకు కూడా, 1 నుంచి 10 వరకు కూడా సింహరాశిలో చాలా భాగ్యాన్ని ఇస్తాడు. అలాగే 11 నుంచి 4 వరకు కూడా కన్యారాశిలో 3 సంచారం సుఖాన్ని ఇస్తాడు. మొత్తం మీద శుక్రుడు యొక్క సంచారం ఈ నెలంతా కూడా చాలా బాగా ఉన్నది ఈ రాశి వాళ్ళకి. అలాగే బుధగ్రహ సంచారం 1 నుంచి 11 వరకు కూడా సింహంలో 2 సంచారం చేస్తూ ఉన్నాడు, చాలా లాభదాయకంగా ఉంది బుధ సంచారం ఈ రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి. అలాగే 12వ తారీఖు నుంచి 4 వరకు కూడా, సెప్టెంబర్ 4 వరకు కూడా బుధుడు యొక్క సంచారం కన్యారాశిలో ఉంది. అంటే 3 సంచారం ఉన్నది ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి. అంటే శుభవ్యయం చేస్తాడు ఈ రాశి వాళ్ళకి బుధుడు. కనుక గ్రహానుకూలతను బట్టి అన్ని రంగముల వారికి కూడా అభివృద్ధి ఉంటుంది, ఆదాయం లోటు లేదు, కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి, ప్రయాణాలు లాభిస్తాయి, స్థిరాస్తుల వైపు పెట్టుబడులు పెట్టేటువంటి యొక్క సూచనలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకి పర్వాలేదు, బాగానే ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి కూడా బాగానే ఉంటుంది. విద్యార్థులకి వాళ్ళకి కూడా మంచి మార్కులతోటి ప్యాస్ అవుతారు. వ్యవసాయదారులకు 2 పంటలు దిగుబడి బాగుంటుంది. కళాకారులకు కూడా శుక్రుడు యొక్క చాలా అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం బాగా ఉంది కాబట్టి వాళ్ళకి మంచి అవకాశాలు లభిస్తాయి తప్పకుండాను. అలాగే స్త్రీలకి కూడా మంచి అవకాశాలు, మంచి వాళ్ళ ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, అన్ని రకాలుగానూ బాగుంటుంది. స్త్రీలకు యోగదాయకమైనటువంటి యొక్క కాలం ఇది. అలాగే ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకుని మాసాధిపతులను మనం చెప్పుకుందాం. మాసాధిపతుల్లో ఇప్పుడు పునర్వసు నక్షత్రం కర్కాటక రాశిలో 4వ పాదం, పునర్వసు 4 కర్కాటక రాశిలో ఉంటుంది. దానికి అధిపతి, ఈ మాసాధిపతి బుధుడు. బుధుడు యొక్క సంచార ఫలితం అంటే వ్యాపారాభివృద్ధి, గృహ జీవితానందం, మంచి చక్కటి సుఖ భోజనం, బంధుమిత్ర సమాగమములు, గృహమందు శుభాలు, యత్నకార్య సిద్ధి, కార్యలాభం, ఇవన్నీ కూడా బుధుడు ఇదిగో ఈ పునర్వసు నక్షత్రం వారికి ఇవ్వబోతున్నాడు. అలాగే పుష్యమి నక్షత్రం, ఈ రాశిలో ఉండే పుష్యమి నక్షత్రం, రాహువు అధిపతిగా ఉంటాడు. అంటే పునర్వసు వాళ్ళు విష్ణు సహస్రనామం చదువుకోవడం మంచిది. పుష్యమి నక్షత్రం వాళ్ళు రాహు మాసాధిపతి. రాహు యొక్క విశేషాలు మనం తెలుసుకునే ఉన్నాం కాబట్టి రాహు ఫలితాలు అన్నింటా కూడా ఆలస్యంగా ఉంటుంది, మొండిగా ఉంటాయి వ్యవహారాలన్నీ కూడా. అందుకోసం తర్వాత కేళ్ళ నొప్పులు, నడుం నొప్పి, మెడ నొప్పులు, స్పాండిలైటిస్ ఇలాంటివి కొన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి రాహువు అననుకూల సంచారం మూలంగా. అందుకోసం ఏం చేస్తామంటే రాహు స్తోత్రం చదువుకోండి. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తమ రాహుం ప్రణమామ్యహం అని అదేనా చదువుకోండి 1000 సార్లు. లేదా దుర్గా కవచం చదువుకోండి, ఇబ్బంది లేదు. తర్వాత శని స్తోత్రం కూడా చదువుకోండి. నీలాంధ్రసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాణ సంభూతం తం నమామి శనీశ్వరం, అదొక పరణమాట చదువుకోండి.
తర్వాత ఆశ్లేష నక్షత్రం. దీని వీరికి గురువు అధిపతిగా ఉంటాడు. గురువు ఆరోగ్యం అంటే ఆరోగ్యం బాగుంటుంది, కృషి వృద్ధి, ధనలాభాలు, ఉద్యోగ లాభం, తర్వాత పుణ్యక్షేత్ర సంచారం, సత్కర్మాచరణ ఇవన్నీ కూడా ఉంటాయి, విద్యాభివృద్ధి, జయం, భూగృహ లాభాలు, సుఖజీవనం ఇవన్నీ కూడా ఉంటాయి. ఆశ్రమం ఇప్పుడు చాలామందికి, కొంతమందికి సందేహం వస్తుంది, ఏమంటే ఇందాక సంచారం చేసేటప్పుడు అన్ని గ్రహాల సంచారం ఒక్కొక్కటి చెప్పారు బాగానే ఉంది, మళ్ళా మాసాధిపతుల దగ్గరికి వచ్చేటప్పటికి కొంతమంది అనుకూలం కొంతమంది కాదని చెప్తున్నారు ఏమిటండి అని. అన్నిటినీ లెక్కలు కొట్టుకుంటాం మనం, గ్రహ సంచారాన్ని తీసుకుంటాం, ఆ నక్షత్రానికి ఆ నెలలో ఎవరు అధిపతి అనేటువంటి దాన్ని కూడా మనం చూసుకుంటాం. ఈ ఎక్కడైనా బాగా ఉన్నా చాలు మనకి, ఆ గ్రహ సంచారంలో బాగున్నా సరే లేదా ఇక్కడ మాసాధిపతుల యొక్క అనుగ్రహం మనకున్నా చాలు, అన్నీ బాగానే ఉంటాయి. అది కాబట్టి ఆశ్లేషకి గురువు గారు ఉన్నారు. గురువు ఇప్పుడు ఇందాక చెప్పినటువంటివన్నీ కూడా ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు, కనుక గురువు యొక్క సంచారం కూడా పూర్తిగా ఉంది, చాలా అనుకూలంగా ఉంది ఆశ్లేష నక్షత్రం వాడికి. వీళ్ళ అదృష్ట సంఖ్య 2. నవగ్రహాలు కూడా ఈ రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వారికి ఏకాదశి స్థానంలో ఉంటే వచ్చేటువంటి యొక్క ఫలితాన్ని ఇవ్వాలని చెప్పని పరమాత్మను ప్రార్థన చేస్తూ సర్వేదనా సుఖనో భవంతు స్వస్తి.